హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ గోధుమ పిండి దోశ. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. దీనికి పెద్ద టైం కూడా పట్టదు. గోధుమ పిండి దోశకి కావలసిన పదార్థాలు: ఒక గ్లాస్ గోధుమ పిండి, ఒక గ్లాస్ గోధుమ పిండికి ఒక గ్లాస్ బియ్యం పిండి, తగినంత ఉప్పు, పావు స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల కొద్దిగా కరకరలాడుతూ ఉంటాయి. ఏ గ్లాస్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ముందుగా 3.5 గ్లాసుల నీళ్లు పోసి కలుపుకోవాలి. అంతగా చిక్కగా ఉంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. రవ దోశకి ఎలా కలుపుకుంటామో అదేవిధంగా, బాగా పలుచగా ఉన్నా కూడా సరిగ్గా రావు, సమానంగా ఉండాలి. చూడండి, ఇది ఇంకా చిక్కగా ఉంది కదా, ఇంకొక అరగ్లాస్ నీళ్లు పోసి కలుపుకుంటున్నాను. మొత్తానికి 4 గ్లాసుల నీళ్లు పట్టినాయండి, సరిపోతుంది. ఈ విధంగా ఉంటే ఇంకా పలచగా ఉండాల్సిన అవసరం ఉండదు. ఇలా ఉంటే దోశలు బాగా వస్తాయి. దోశ పైన వేసుకోవడానికి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇవి దోశ పైన వేసుకుంటే బాగుంటుందండి, లేదు అంటే పిండిలో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు దోశ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకోవాలి, పెన్నం బాగా వేడవ్వాలి. ఇది బాగా వేడవుతేనే దోశలు బాగా వస్తాయండి, వేడవకుండా వేస్తే అంటుకుపోయినట్టుంటాయి. వేడయ్యాక హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా కలిపి దోశ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం ముందుగానే కలిపించుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము ఇవి ఉన్నాయి కదండి, అవి వేసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి దోశ కాలనివ్వాలి, మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇది ఇలా కాలింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకవైపు కాలితే సరిపోతుంది. ఇదే విధంగా మిగతా అన్ని దోశలు వేసుకోవాలి. మీరు దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని ఈ విధంగా కలిపి వేసుకోవాలి. అలాగే దీనికి నానాల్సిన అవసరం ఉండదండి, వెంటనే వేసేసుకోవచ్చు. టైం ఉంటే కనుక ఒక 10 నిమిషాలు నానపెట్టైనా వేసుకోవచ్చు. ఇది కూడా ఇలా కాలింది కదండి, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి గోధుమ పిండి దోశలు తయారైపోయి. ఇది ఏదైనా చట్నీతో కానీ, ఇంట్లో ఊరగాయలు ఉంటాయి కదండి, ఊరగాయతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు, వారాలప్పుడు నైట్ టిఫిన్స్లా కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.